గత 32 సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా 6JVR జమలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. ఆయన జెమాలజిస్ట్ అండ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా. నమస్తే అండి. సార్, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము అంటే మన జాతకం మొత్తం కూడా మన చేతిలోనే ఉంటుంది అని చెప్పి, అంటే మన లైఫ్ మొత్తం కూడా ఏమవుతుంది అనేది మన చేతిలోనే ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మన చేతిలో విదేశీయానం ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవచ్చా? ఎందుకంటే చాలామంది విదేశీయానం ఉందో లేదో అని చెప్పి, అంటే వాళ్ళు చదువుకోవాలని అనుకుంటారు, కొంతమంది ఏమో బయటికి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి నాకు విదేశీయానం గురించి తెలుసుకోవాలని కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమో అంటే వేరే కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళాలని చెప్పి డబ్బులు ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. కానీ చివరికి కొంతమందికి విదేశయానం జరుగుతుంది, కొంతమందికి మాత్రం అసలు వెళ్ళలేరు. మరి అలాంటి వెళ్ళలేని వాళ్ళు అసలు నిజంగానే మన చేతిలో ఉందా లేదా అని ముందుగానే తెలుసుకొని పెడితే కనుక వెళ్ళొచ్చు. డబ్బులు ఇంకా మనకి ఆదా అవుతాయి కదా సార్, పెట్టడం వల్ల అనవసరం అవుతుంది కాబట్టి ముందుగానే మనం తెలుసుకోవచ్చు. అది కూడా మనంతటి మనం తెలుసుకోవడానికి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఉంది తప్పకుండా. అందుకే అంటారు చేతిలో లేనిది చేతికి రాదు, మన గీతలో లేనిది గింజుకున్న కాదు. కొంతమంది వెళ్తారు ప్రయత్నించి, కొంతమంది వెళ్ళలేకపోతున్నారు అన్నారు. గీత ఉన్నవాడు వెళ్తాడు, గీత లేని వాడు వెళ్ళడు. అయితే మరి ఆ గీత ఉందా లేదా అనేది మనకి తెలవాలి. సో అది తప్పకుండా అది హస్తరేఖలో ఉంటుంది, మనం దాన్ని నేను చూపిస్తాను కూడా ఇప్పుడు చూడండి క్లియర్ గా. అంటే మనకి విదేశీయానం ఉందా లేదా అనేది కూడా మన చేతిలోనే రాసి ఖచ్చితంగా ఉంటుంది. అది నేను ఎలా ఉంటుంది, తన ప్రతి ఒక్కరు తన చేతిలో తనకి విదేశీ యోగం ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తాను చూడండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బి నగర్ లో ఉన్నటువంటి 6JVR లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVR కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్ లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బి నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ఇది ఫిమేల్ హ్యాండ్ కావచ్చు లేదా మేల్ హ్యాండ్ కావచ్చు. ఓకే, ఒక చెయ్యి. అయితే ఇది చిటికిన వేలు, ఇది ఉంగరం వేలు, ఇది మధ్య వేలు, ఇది ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు, ఇది బొటకన వేలు అంటుంటారు. ఇది ఆయురేఖ, లైఫ్ లైన్ ఆయురేఖ. ఇది శుక్రస్థానం అంటుంటారు, శుక్రుడు ఇక్కడ ఉంటాడు. ఇది చంద్రస్థానం అంటే చంద్రుడు ఉంటాడు అనమాట, చంద్రగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక జాతక చక్రం మనం వేస్తాం కదా, జాతక చక్రం అన్నప్పుడు ఇలా 12 రాసులు వాడికంటే ఇలా 12 గళ్ళు ఉంటాయి. దీన్ని మనం రాశి చార్ట్ అంటుంటాం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చిక, ధనుసు, మకర, కుంభం, ఇలా చార్ట్. సేమ్ హ్యాండ్లో కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది మీనం అంటే ఇందులో గురుడు ఉంటాడు, ధనుసులో ఇందులో గురుడు ఉంటాడు, అలాగే ఇది మేషం అంటే ఇందులో కుజుడు ఉంటాడు, ఇది వృశ్చికం ఇందులో కుజుడు ఉంటాడు, ఇది వచ్చేసరికి మీకు వృషభం అంటే శుక్రుడు ఉంటాడు, ఇక్కడ శుక్రుడు ఉంటాడు, ఇక్కడ శని, ఇక్కడ శని, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ రవి, ఇక్కడ బుధుడు, ఇక్కడ కూడా బుధుడు. ఇది నవగ్రహాలు ఇందులో ఇలా క్లియర్గా ఉంటాయి. ఓకే, అయితే ఒక రాశి చక్రంలో ఎలా అయితే ఒక్కొక్క స్థానంలో అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గ్రహం ఉంటుందని మనం ఎలా చెప్తామో, చేతిలో కూడా సేమ్ చార్ట్ ప్రింట్ అయి ఉంటుంది. అంటే ఒక చేతి రేఖలో అంటే కంప్యూటర్లో ఏదైతే మనం ఇది వేస్తామో, చార్ట్ వేస్తామో, యాజ్ ఈ చార్ట్ మన చేతిలో కూడా ఉంటుంది. చేతిలో కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గ్రహం ఉంటుంది అంట. ఇదేంటంటే వృషభ తులాల రాశులలో శుక్రుడు ఉంటాడంటగా ఈ రెండు రాశుల యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది శుక్రస్థానం, ఎక్కడనో ఇందులోనే చూసుకోవాలి శుక్రుడు గురించి, అలాగే చంద్రుడి గురించి. ఇప్పుడు మనకి సమస్యలు ఏంటన్నావు నువ్వు, చాలామంది ఏమంటే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళ యోగంలో ఉందా లేదా, నేనేమన్నా గీతలో ఉంటే వెళ్తాడు, గీతలో లేకపోతే వెళ్ళాడు, మన గీత ఎక్కడుంది ఎలా చూసుకోవాలి అనగానే, ఈ చిటికిన వేలికి కింద చంద్రుడు ఉంటాడమ్మా,
ఈ చంద్రుడి నుంచి ఈ చంద్రుడి యొక్క అంచు నుంచి అంటే హస్తం యొక్క ఇక్కడ ఎండింగ్ అంచు నుంచి ఒక రేఖ అడ్డంగా శుక్రస్థానం వైపు వెళ్ళాలి. ఇలా ఎన్ని గీతలు ఉంటే అన్ని కంట్రీస్కి కూడా వెళ్తాడు అతను ఒకటి, లేదా ఒకటే కంట్రీకి అన్నిసార్లు వెళ్తాడు. అంటే కంపల్సరీ విదేశీ ట్రిప్ కొట్టాలంటే ఈ చంద్రస్థానం యొక్క అంచుకి నుంచి శుక్రస్థానం, ఇక్కడ శుక్రుడు ఉంటాడని చెప్పాను కదా, ఇటువైపుగా హస్తములు అడ్డముగా ప్రయాణించే ఈ రేఖల్ని విదేశీయాన రేఖలు అని అంటారు. ఈ ఉంటేనే మనిషి విదేశాలకు వెళ్తాడు లేదా లేదు, కానీ ఇవి ఉండి కూడా వెళ్ళలేని వారు ఉంటారు. ఎందుకు అంటే అతని జాతకంలో ఈ చంద్రగ్రహము అననుకూలంగా ఉందనుకోండి. అననుకూలంగా ఉండడం అంటే ఈ స్థానము ఉచ్చంగా లేకపోవడం, నీచంగా ఉండడం, అంటే మనసులో అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను ఎన్ని గీతలు ఉంటే అన్నిసార్లు విదేశాలకు వెళ్తాడు లేదా ఒకటే గంటకి అన్నిసార్లు వెళ్తాడని చెప్పాను. ఇప్పుడు ఇది నీచంగా, చంద్రస్థానం నీచంగా ఉన్నా, కళా విహీనముగా ఉన్నా, రేఖలు ఉంటే తనకి అన్నిసార్లు అవకాశాలు వస్తాయి. కొంతమంది చెప్తారు లాస్ట్ ఇయర్ వెళ్ళే అవకాశం వచ్చిందండి, అసలు మా బ్రదర్ కజిన్ అక్కడే ఉన్నాడు రమ్మని పిలిచాడు కూడా నేనే వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఒంట్లో బాగాలేకో లేకపోతే ఇంట్లో బాగాలేకో అని. ఇలా రకరకాల భార్య అక్కడుంటే భర్త వెళ్ళలేని వాళ్ళు, భర్త అక్కడుంటే భార్య వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే డిపెండెంట్ వీసా మీద ఈజీగా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు కూడా వెళ్ళలేరు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అంటే మరి ఆపర్చునిటీస్ మాత్రం వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అంటే గీతలు ఉన్నాయి కాబట్టి వస్తాయి. కానీ వెళ్ళగలుగుతుందా లేదా ఎలా చూడాలంటే ఆ స్థానం నీచంగా ఉందా ఉచ్చంగా ఉందా అది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నీచంగా ఉంది అందుకే వెళ్ళలేకపోతుంది సార్, దాన్ని ఏం చేయాలి సార్? నా విదేశీ ఒక రేఖ ఇలా నీచంగా ఉంది. ఇప్పుడు నా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చాలా మంది చూసుకుంటారు, చూసుకుని అబ్బా అరే కరెక్టే నాకు ఉంది ఆపర్చునిటీ వస్తున్నాయి కానీ వెళ్ళలేకపోతున్నాను ఏం చేయాలి అని తప్పనుంటుంది. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఈ దీనికి వీళ్ళు రెండు రకములైనటువంటి రత్నములు కంపల్సరీ ధరించాలి. ఒకటి, చంద్రస్థానం ఉచ్చంగా మారాలి కాబట్టి ముత్యమును సోమవారం పూట వాళ్ళ కంఠములో ధరించాలి. ఒకటి, అది చంద్రస్థానం ఉచ్చంగా మారడం కోసం. కానీ విదేశీయానం బలపడడం కోసం ఏం చేయాలి? సిలోని గోమేధికం అని కృష్ణ ఉంటుందమ్మ, ఆ రాయిని కనుక వెండిలోనే, ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి, మగవాళ్ళు అయితే కుడి చేతికి చిటికిన వేలికి బుధవారం రోజు ధరిస్తే తప్పకుండా వాళ్ళకి విదేశీయానం కలుగుతుంది. ఒకవేళ చంద్రస్థానం ఉచ్చంగా ఉంటే ఒక సిలోని గోమేధికం ఒకటే చాలు. ఒకవేళ చంద్రస్థానం కనుక నీచంగా ఉంటే ముత్యము కంఠములో ధరించి సోమవారం పూట శిలోని గోమేధికాన్ని వాళ్ళ యొక్క చిటికిన వెలిగి ధరించాలి. ఇవి రెండు కరెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్, సార్ మీరు చెప్పినట్టుగా పాటించాము సక్సెస్ అయ్యామని విదేశాలకి వెళ్ళి నాతో కాంటాక్ట్ చేసిన వాళ్ళు, సార్ మళ్ళీ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాం కానీ మీరు ఇచ్చిన ప్రిడిక్షన్ కరెక్ట్గా సెట్ అయింది, ఆ రాయి పెట్టుకున్నాం మేము ఫారెన్ వెళ్ళామని చెప్పి మిడ్ నైట్ కాల్స్ కూడా నాకు వస్తుంటాయి. ఎందుకంటే టైమింగ్స్ తేడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అని మనకి మిడ్ నైట్ అని చెప్పి చేస్తుంటారు, చాలా కాల్స్ ఇష్యూ చేసుకుంటుంటారు. సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా, సిలోని గోమేధికం, దాన్ని చిటికిన వేలికి ధరిస్తే విదేశీయానం జరుగుతుంది. అయితే ఎవరు దాంట్లో ఈ గీత ఉండి వెళ్ళలేకపోతుంటే వాళ్ళు సిలోని గోమేధికం పెట్టాలి. ఈ గీత బలహీనంగా ఉండి స్థానము బలహీనంగా ఉంటే దాంతోపాటు కేవలం శిలోని గోమేధికం కాకుండా ముత్యమును మెడలో ధరించాలి. ఇవి రెండూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు విదేశీయాన ప్రయాణం చేయగలుగుతారు. అంటే ఎవరికైతే ఆపర్చునిటీస్ ఉండి ఆ టైంకి అంటే వెళ్లాల్సినటువంటి టైంకి ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రత్నం ధరించాలి, కంపల్సరీ ధరించాలి. ఓకే, కానీ ఈ రత్నాన్ని కూడా నేను ఏం చెప్పాను, జెన్యూన్ స్టోన్స్ మాత్రమే ధరించండి. ఇప్పుడు ఓసారి ఇప్పుడు వీడియోలో చూసాము స్థానం అర్థమైపోయింది, నా గీతలు తెలిసిపోయాయి, సో నేను ఏదో మార్కెట్ లో వెళ్ళి అడవి రాయి కొనుక్కుని పెట్టేసుకుంటానంటే జరగదు. ఇది ముందే చెప్తాను, క్లియర్ గా జెన్యూన్ స్టోన్స్ ఏ పెట్టుకోవాలి, టెస్టింగ్ చేసిన స్టోన్స్ ఏ పెట్టుకోవాలి. మా సిక్జేవియర్ గత 32 సంవత్సరాలుగా చేసే పని అదేమా, జెన్యూన్ స్టోన్స్ మొత్తం వరల్డ్ వైడ్ గా తిరుగుతాం, స్వచ్ఛమైన రాళ్ళు తీసుకొచ్చి మేము మా దగ్గర పొందుకొలుస్తాం. మేమేంటంటే మీరు ఈ సిక్జేవియర్కి మీరు కనుక కాంటాక్ట్ అయినట్లయితే, ఈవెన్ దగ్గరికి రాలేకపోయినా గూగుల్ పే చేసినా ఫోన్ పే చేసినా వాళ్ళకి ఆన్లైన్లో కూడా మేము స్టోన్స్ సప్లై చేస్తాం. తప్పకుండా మీరు కాంటాక్ట్ అయ్యి స్టోన్స్ కూడా పొందొచ్చు. అది ఒరిజినల్ కాదని మా సిక్జేవియర్లో ల్యాబ్ కూడా ఉందమ్మా, నిష్ణాతులైనటువంటి టెస్టింగ్ చేసేవాళ్ళు నిపుణులు దాంట్లో. సో కాబట్టి మా దగ్గర టెస్ట్ చేయించిన రాయిని మీరు దేశవ్యాప్తంగా ఏ మారుమూల టెస్ట్ చేయించినా సేమ్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి మీరు జెన్యూన్ స్టోన్స్ ధరించండి, సత్ఫలితాలు పొందండి. ఒకవేళ రేఖలు ఇలా ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా రేఖల్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు తర్వాత కూడా అడగచ్చు, నేను డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. అంటే ఈ రత్నం అసలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాను, శిలోని గోమేధిక ఎలా ఉంటుంది, ఓకే, ముత్యం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను.
దీంట్లో రకరకాల షేప్స్ వస్తాయి. ఓవల్ షేప్ వస్తుంది, తర్వాత ఇలా స్క్వేర్ గా కూడా ఉంటుంది, స్క్వేర్ టైప్ లో కావాలంటే స్క్వేర్ టైప్ లో వస్తుంది. సో అంటే సార్ దీన్ని మనం లేదు రౌండ్ గా కావాలనుకున్న వాళ్ళకి రౌండ్ గా కూడా దొరుకుతుంది. ఓకే, ఇలా రక దీర్ఘ చతురస్రాకారంగా కావాలనుకున్న వాళ్ళకి దీర్ఘ చతురస్రాకారం కూడా దొరుకుతుంది. అంటే వాడు వాళ్ళ యొక్క వేల యొక్క షేపులు బట్టి నాకు ఇలా ఉంటే ఈ షేప్ అయితే నాకు వెలుగు నీట్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి గొప్పతనం ఏంటంటే ఈ సిలోని గోమెదలో డిఫరెంట్ షేప్స్ వస్తుంటాయి. దీర్ఘ చతురస్రాకారం వస్తుంది, స్క్వేర్ వస్తుంది, తర్వాత రౌండ్ వస్తుంది, తర్వాత హోల్ షేప్ లో కూడా వస్తుంది. సో దీన్ని మనం వెండిలో పెట్టుకుంటే వెండిలోనే చేయించాలమ్మా. ఆడవాళ్ళైతే ఎడం చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి బుధవారం రోజు ధరించాలి, వెండిలోనే ధరించాలి. ఎవరికి అంటే విదేశీ రేఖలు హస్తంలో ఉండి అయినా వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఆ రేఖ యొక్క బలం చేకూర్చడం కోసం ఇది పెట్టుకుంటే తప్పకుండా వెళ్తారు. ఒకవేళ ఆ విదేశీ యోగ రేఖ యొక్క స్థానం కూడా చూపించాను ఇక్కడ మీకు, చంద్రస్థానం అంటారు. ఈ చంద్రస్థానం అంత వీక్ గా ఉన్నా, సో అక్కడ రేఖలు బలహీనంగా ఉన్నా, చంద్రగ్రహ ప్రభావం కూడా బలం చేకూరాలి కాబట్టి ముత్యములు కంఠంలో ధరించమని చెప్పారు. ఆ ముత్యాలు కూడా ఎలా ఉంటాయో నేను చూపిస్తాను, చూడండి సార్. మరి ఈ రేఖలు అనేవి మనం ఆడవాళ్ళు అయితే కనుక ఏ చేతికి చూడాలి, మగవాళ్ళు అయితే ఏ చేతిలో చూసుకోవాలి? ఆడవాళ్ళు అయితేనేమో వాళ్ళ ఎడ చేతిని చూసుకోవాలి, మగవాళ్ళు అయితే కుడి చేతిని చూసుకోవాలి. అంటే ప్రతి రేఖలు కూడా మనం అంతేనా సార్? లేకపోతే ప్రతి రేఖ ఫలితాన్ని ఆడవాళ్ళు ఎడం చేతిని చూసుకోవాలి, మగవాళ్ళు కుడి చేతిని చూసుకోవాలి. కొంతమంది రెండు చేతులు కూడా ఒక్కొక్కసారి ఈ కుడి కొంత తేడానే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎడం చేతికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాని దగ్గర పట్టి కట్టుకున్నారు, కొంచెం చూసుకోలేకపోయారు, ఏదైనా దెబ్బ తగిలింది అన్నప్పుడు దాన్ని కుడి చేతిలో కూడా చూసుకోవచ్చు. కానీ ఎక్కువ క్లియర్ గా తెలవాలంటే మాత్రం ఎడం చేతిలో చూస్తే కరెక్ట్ ఫలితం అవుతుంది. సరే సార్, ఒకసారి ఆ ముత్యం కూడా చూద్దాం. విదేశీ రేఖలు ఉండి వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు సిలోని గోమేకం ధరించాలని చెప్పాను. అవునండి. ఒకవేళ విదేశీ రేఖలు ఉండి ఈ చంద్రస్థానము గనక సొట్టపోయి ఉన్నా, బలహీనంగా ఉన్నా, రేఖలు చాలా వీక్ గా కనిపిస్తున్నా, సో చంద్ర బలం కూడా అవసరం కాబట్టి వాళ్ళు ముత్యం ధరించాలి మెడలో అని చెప్పి చెప్పడం జరిగింది. అది సోమవారం రోజు ధరించాలి. అయితే ఆ ముత్యం కూడా ఎలా ఉంటుందో చూడండి. ముత్యాలు కూడా చాలా మంది ప్లాస్టిక్ ముత్యాలు, సింథటిక్ ముత్యాలు చాలా రకాలుగా బయట చైనా ముత్యాలు 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముతున్నారు. కొంతమంది అడుగుతుంటారు, సార్ ముత్యం అన్నిటికంటే చీపే కదా అంటుంటారు. అంటే వాళ్ళ నోటికి ఎందుకు, జనరల్గా ఫ్యాషన్ జ్యువెలరీ ఆడవాళ్ళు బాగా వేసుకోవడం మొదలుపెట్టి పెద్ద పెద్ద ముత్యాల హారాలే 1000 రూపాయలకి 500 రూపాయలకి దొరికిపోతుంటే ముత్యాలు చీపేమో అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటుంటారు. కానీ కాదమ్మా, ముత్యం అనేది ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పుట్టేటట్టు ముత్యం. ఆలిసిపోలో పుట్టడం క్రియేషన్ కల్చర్. ఇప్పుడు కోడిగుడ్లు అంటే జాతి కోడిగుడ్డు ఒకలా ఉంటుంది, ఇప్పుడు మామూలు కోడిగుడ్లు వేరే, పౌల్ట్రీ కోడిగుడ్లు వేరే ఉంటాయి. అది పౌల్ట్రీ కోడిగుడ్లు ఎలా గుర్తుపట్టచ్చు మనం అంటే గుండ్రంగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటుంటాయి. అదే జాతివి కొంచెం పింక్ కలర్ లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి, షేప్లెస్ గా ఉంటాయి. ఒకటే షేప్ లో ఎప్పుడు పుట్ట, కొంచెం ఒక టికెట్ గా పుడుతుంటాయి. ఆ హీటికి మౌల్ అవుతుంది. సో నిజమైన ఈ ముత్యం అంటే మనకి పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటున్నాం, ఇక్కడ టెన్షన్ పడి ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలనుకున్నప్పుడు జెన్యూన్ స్టోనే పెట్టాలి కదా. సో కాబట్టి ఇక్కడ ముత్యం చూడండి. ఇది ఇప్పుడు నేను మీకు దీంట్లో కొన్ని మీకు అంటే ఇమిటేషన్వి ఉన్నాయేమో ఒరిజినల్వి ఉన్నాయి. చూడడానికి ఇలా వేసేస్తే మీరు వేరే షాప్స్ లో కనుక కొనుక్కున్నట్టయితే ఇలా పొట్లం పెట్టేసి ఇందులో ఏదైనా ఇచ్చేస్తాడు అన్ని ముత్యాలు కదా. కానీ మా సిగ్జేవియర్ యొక్క జెన్యున్గా అదే అనమాట. అంటే అరే ఎంత నిజాయితీగా గత 35 ఏళ్ళ నుంచి మార్కెట్ లో ఉన్నాం కాబట్టి బాబు ఇగో ఇలాంటివి ముత్యాలు కొనకూడదు, ఎందుకు కొనకూడదు అంటే తెల్లగా చక్కగా ముత్యం గుండుగా ఉంది బాగుంటుంది, కానీ ఇక్కడ వెనక ఉన్న షైనింగ్ ముందరుందా అంటే లేదు. అంటే ఇది షైనింగ్ పోతుంది, పోతుంది అంటే కల్చర్ ముచ్చాలి, మెల్లమెల్లగా పొర కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇది చూడండి, ఇది జాతి స్వచ్ఛమైన స్వాతి ముచ్చం. ఇది చూడండి ఎటు తిప్పినా కూడా ఒకటే కలర్ లో ఉంటుంది. ఇది ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటుంది. ఒక రాయికి ఒక రాయికి అంటే ఒక ముచ్చానికి ఒక ముచ్చానికి ఇలా తగులుతున్నప్పుడు దీని నాణ్యత దెబ్బతినదు, అదే కలర్ లో ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉంటుంది, లైట్ పింక్ షేడ్ గా మెరుస్తున్నట్టుగా షైనీగా ఉంటుంది, గుండరగా ఉంటుంది, ఒక సైడ్ సొట్టపోయినట్టుగా ఉంటుంది. ఇట్లా రకరకాల షేప్స్ లో జెన్యున్ స్టోన్స్. ఇప్పుడు ఇది కూడా చూడండి జెన్యున్ ముచ్చం, లైట్ పింక్ షేడ్ తో ఉంటుంది. ఇది చాలా మంది తెలియక ఓ పింక్ కలర్ లో ఉంది కదా ఇది కాదేమో, సో తెల్లగా ఉంది ముచ్చాలు, మంచి ముచ్చాలు కొంటుంది. ఇది కలర్డ్ ముచ్చాలు ఉంటాయి అనమాట. కాబట్టి చూడండి దీని ఆ ముచ్చాన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే బ్యాక్ గుర్తుపట్టాలి. ఇలా బ్యాక్ తీయగానే ఇక్కడ చూడండి పింక్ కలర్ లో కనిపిస్తుంది, ముందరకు వచ్చేసరికి మొత్తం తెల్లగా ఉంటుంది. అంటే ఎంత డూప్లికేట్ ముచ్చం. అంటే మాకు గడిచినా వేరే, ఇప్పుడు నేను కేవలం వ్యాపార దక్షిణతోనే మేము చెప్పేవాళ్ళం అయితే ఈ క్లూ ఎందుకు ఇస్తాం మీకు, ఇవ్వం కదా. కానీ కాదు, నేను ఒక ఆస్ట్రాలజర్ గా కూడా స్టోన్ సజెస్ట్ చేస్తాను కాబట్టి నేనే ప్రిడిక్ట్ చేసి ఇది పెట్టుకుంటే నీ పని అవుతుంది అనుకున్నప్పుడు ఒక పనికిరాని రాయి నేను ఇవ్వలేనుగా. అవును సార్,
నేను చెప్పే వ్యూయర్స్ కూడా అదే చెప్తున్నాను. నేను ఇంత రేఖా శాస్త్రాన్ని కూడా క్లియర్ కట్ గా మీకు సబ్జెక్ట్ చెప్పేస్తున్నాను. అయ్యా మీరు నా దగ్గర రాకపోయినా మీ చేతిలో ఉంటే మీకు ఫలితం అవుతుంది, ఇలా లేకపోతే ఫలితం కాదనుకున్నప్పుడు అలాంటప్పుడు ఆ రాయిని కూడా అంత ఒరిజినల్ చెప్పినప్పుడు అలా ఒరిజినల్ రాయి పెట్టుకుంటేనే కదా ఫలితం ఉండేది. సో కరెక్టే క్లియర్ గా ఇక్కడ అన్ని విన్నాను, అక్కడ పోయి సింథటిక్ పెట్టుకున్నాను నా పని కాలేదంటే ఎట్లా? సో కాబట్టి వాళ్ళకి ఆ జెన్యున్ స్టోన్స్ ఇవ్వడం కూడా నా బాధ్యత. అవును సార్. సో కాబట్టి మీ ఎవరైనా సరే మా సిక్స్ జీవీఆర్ కనుక కాంటాక్ట్ అయితే ఇలా జెన్యున్ స్టోన్స్ టెస్టింగ్ చేసి టెస్టింగ్ కార్డ్తో పాటు పంపిస్తాం. పెట్టుకున్న తర్వాత విత్ ఇన్ మంత్స్, నేను చెప్పాను కదమ్మా ఎవ్రీ నైట్ నాకు డిస్టర్బ్ ఫోన్ కాల్స్ అవుతూనే ఉంటుంది సార్, మిమ్మల్ని వెళ్ళేటప్పుడు అడావిడిగా, ఎందుకంటే అప్పటిదాకా బాగా ప్రయత్నం చేస్తారు కానీ వీసా వచ్చి టికెట్ బుక్ కాగానే మాత్రం వాళ్ళు 5 నిమిషాలు ఇంట్లో కలవలేరు, చుట్టాలు కలవలేరు, అడావిడిగా ప్యాక్ చేసుకుని పారిపోయి ముళ్ళు ఉంటారు. వెళ్ళిపోయాక నాకు నైట్ ఫోన్ చేస్తారు, సార్ మిమ్మల్ని వెళ్ళేటప్పుడు కలవలేకపోయాను, పోనీ మీకు ఏదైనా గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను, మీరు పోస్ట్లో పంపిస్తాను, ఇట్లా మీరు చెప్పిన పని సక్సెస్ అయిపోయింది సార్ నాకు అని చెప్పి చెప్తుంటే నాకు చాలా ఆనందం, ఎందుకంటే వాళ్ళు పని అయిందని చెప్పడమే నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకుంటాను కదా, నా ప్రిడిక్షన్ సక్సెస్ అయితే అంతకంటే నా ఆనందం. అలాగే సో ఇది మీరు జెన్యున్ స్టోన్స్ పెట్టుకుంటే ఇలా ఫలితం పొందుతామా మీకు. సో నీ బుర్రలో ఉన్నటువంటి అనుమానాన్ని పూర్తిగా తీసేయండి, నీకే కాదు వ్యూవర్స్ కూడా, అంటే చేతిలో భవిష్యత్తు తెలుస్తుందా అంటే ఎంత క్లియర్ గా తెలుస్తుందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఖచ్చితంగా ఫలితం కూడా ఉంటుంది. కానీ చెప్పగలిగేవాడు జెన్యున్ పర్సన్ అయి ఉండాలి, రత్నాలు కూడా జెన్యున్ చోట మనం కొని ఉండాలి. అవును సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా అంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చక్కగా ఈజీగా అర్థమయ్యేటట్లుగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి సిక్స్ జీవీఆర్లో మీకు అన్ని రకాల రత్నాలు అనేది మీకు అవైలబుల్గా ఉంటాయండి. సో సార్ చెప్పారు కదా అసలు విదేశీయానం ఉందా లేదా అనేది కూడా ఎలా చూసుకోవాలనేది మనంతటి మనమే ఈ వీడియో చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే కనుక అంటే ఆపర్చునిటీస్ మన దాకా వచ్చి కుదరక వెళ్ళలేని వాళ్ళందరూ కూడా అసలు ఏమేమి ధరించాలి అనేది కూడా చెప్పారు కదా. సో మీరు దూరంగా ఉన్న వాళ్ళైతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒరిజినల్వి కావాలి అని అనుకుంటే కనుక అసలు ఎలా ఉండాలి ఒరిజినల్వి అనేది కూడా సార్ వివరించారు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆన్లైన్లోనే పంపించడం కూడా జరుగుతుందండి. అండ్ అలాగే ఆన్లైన్వి డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో ఈ సిక్స్ జేవీఆర్కి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవండి, ఓన్లీ హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటుందండి, కాకతీయ కాలనీలో. సో మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదండి, మీకు విదేశీయానం చేతి రేఖల్లో ఉండి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ రత్నాన్ని ధరించండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. సో చూసారు కదా వ్యూయర్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.